హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఉద్యోగాలకు సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో పూర్తి చూసినట్లయితే వివరాలను కూడా తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ కోల్ ఇండియా లిమిటెడ్ సంబంధించింది. మనకు కోల్ ఇండియా నుంచి ఉద్యోగం రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే, చూడండి, స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, మన కెరీర్ విత్ సిఐఎల్ ఉంది. ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. విండో మనకు క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సిఐఎల్లో జాబ్స్ ఎట్ కోల్ ఇండియా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ అడమిన్ ఇచ్చారు. లింక్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆన్లైన్ లాగిన్ పోర్టల్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అదేవిధంగా డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ముందుగా మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం ఒకసారి. ఇది అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 3/2022, లాస్ట్ డేట్ వచ్చేసి 7/8/2022, ఆగస్ట్ 7 వరకు టైం ఉంది. కంప్యూటర్ బిట్స్ మనకు దీనికి సెలెక్షన్ చేస్తారు. చూడండి, ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. పర్సనల్ అండ్ హెచ్ఆర్ సంబంధించి డిగ్రీ ఉండి దాంతోపాటుకు ఎంబీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్కి సంబంధించి మీకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిగ్రీ ఇంజనీరింగ్ ఉంటే అప్లై అయిపోతూ, మెటీరియల్స్ మేనేజ్ సంబంధించి కూడా ఇంజనీరింగ్ డిగ్రీ ఎలక్ట్రికల్ మెకానికల్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎంబీఏ పీజీ ఉండాలంటున్నారు. మార్కెటింగ్ సేవ్స్ సంబంధించి కూడా చూస్తే ఎంబీఏ పీజీ. ఇక కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత లీగల్, ఇది లా ఉండాల్సి ఉంటుంది. పబ్లిక్ రిలేషన్ సంబంధించి పీజీ ఉండాల్సి ఉంటుంది. తర్వాత కంపెనీ సెక్రటరీ సంబంధించి డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ పోస్టులు ఇచ్చారు కదండి, దీనికి సంబంధించి ఫుల్ మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు డిసిప్లిన్ టోటల్ వేకెన్సీ జనరల్ ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు మొత్తం కూడా. మొత్తం పోస్టు దాకా మనకి మొత్తం వేకెన్సీ 481 వేకెన్సీ అయితే ఉన్నాయి. చాలా పెద్ద మొత్తంలో ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు రాకపోవచ్చు. సెలక్షన్ అయితే మీకు కంప్యూటర్ టెస్ట్తోనే ఉంటుంది. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చారు. ఓపెన్ 40, ఓబీసీ 35, ఎస్సీ ఎస్టీ 30 ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ ఫీ అయితే చూడండి, ఇక్కడ మీకు 1180 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సర్స్ వాళ్ళకి ఎలాంటి ఫీ అయితే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అండి, అంటే 30 ఇయర్స్, 31 మీటర్ వరకు 30 ఇయర్స్. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఉంటుంది, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది. సో మంచి పోస్టులు అండి, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కంపెన్సేషన్ పే అని అంటున్నారు. సో కాబట్టి మంచి పోస్ట్ కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదండి, ఇక్కడ ఆన్లైన్ లాగిన్ పోర్టల్ ఉంది. లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ చదివిన తర్వాత ఇక్కడ ఓకే చేసి ప్రొసీడ్ టు రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ పేజ్ మనకు ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుందండి. పోస్ట్ అప్లికేషన్ ఏదైతే అది అప్లై చేస్తారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పోస్ట్ కోడ్, క్యాండిడేట్ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి, ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఇచ్చేసి, క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అంటే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చూడండి, మరలా ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ క్లిక్ చేయట్టు లాగిన్ ఉందండి. ఇది క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్లో మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మరొకటి ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది. ఇక్కడ మీ యూజర్ ఐడి ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి, గెట్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ మొబైల్కి ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఇంకా చేంజ్ పాస్వర్డ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్ లింక్ కూడా ఉంది. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ పాస్వర్డ్ ఇప్పుడు యూజర్ ఐడి, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి, క్యాప్చర్ చేంజ్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.